నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి 5 నెలల పాలనలో అంతా అవినీతిమయం. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై ధ్వజమెత్తిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. విశాఖలో 100 రోజుల్లో టీసీఎస్ కార్యకలాపాలు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాకు వివరించిన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. మనుగోలు పోలీస్ స్టేషన్లో ఆటో యూనియన్ల నాయకులు డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సమావేశంలో వివరించిన ఎస్ఐ రాకేష్. వైభవంగా కోటమ్మ తల్లికి పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న కోటమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. చంద్రబాబు పాలనలో మద్యం సిండికేట్ దోపిడీ ఏ స్థాయిలో ఉందంటే, ఓవైపు మద్యం రేటు తగ్గించి తద్వారా మద్యం క్వాలిటీ తగ్గించి లంచాల రూపంలో తన సొంత ఆదాయాన్ని పెంచుకుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగంలో ఉన్న దుకాణాలు రద్దు చేసి తన మాఫియా సామ్రాజ్యానికి ఆ మద్యం దుకాణాలు కట్టబెట్టారని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో షెల్ కంపెనీల ద్వారా తప్పు చేశారన్నది విచారణలో తేలిన తర్వాతే చంద్రబాబును అరెస్టు జరిగిందని జగన్ వివరించారు. చంద్రబాబు నాయుడు దోపిడీ ఏ రకంగా జరుగుతా ఉందనంటే, ఒక వైపున చంద్రబాబు నాయుడు మద్యం రేటు తగ్గిస్తాడట, తద్వారా రేటు తగ్గించి, తద్వారా క్వాలిటీ తగ్గించి, తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గించి డిస్టిలరీస్ కు మాత్రం వాల్యూమ్స్ పెంచి వాళ్ళ దగ్గర నుంచి ఒక వైపున ఎత్తే కార్యక్రమం. అలా చెప్ప మళ్ళా వినండి, ఒక వైపున రేటు తగ్గించి, మరోవైపున క్వాలిటీ తగ్గించి, మరోవైపున ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గించి డిస్టిలరీస్ కు వాల్యూమ్స్ పెంచి తన సొంత ఆదాయము లంచాల రూపంలో పెంచుకుంటూ డిస్టిలరీస్ కు వాల్యూమ్స్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తగ్గించే కార్యక్రమం ఒకవైపున. రెండో వైపున ఏం చేస్తా ఉన్నాడు, ప్రభుత్వ రంగంలో నడుస్తా ఉన్న షాపును రద్దు చేసినాడు. ఇది నిజంగా పెద్ద స్కామ్. ప్రభుత్వ రంగంలో నడుస్తా ఉన్న షాపులను పూర్తిగా రద్దు చేసినాడు. ప్రభుత్వ రంగంలో పారదర్శకంగా నడుస్తా ఉన్న లిక్కర్ షాపును పూర్తిగా రద్దు చేసినాడు. ప్రభుత్వమే నడుపుతా ఉన్నప్పుడు, లిక్కర్ అమ్మినప్పుడు, ఆ డబ్బులు వచ్చినప్పుడు సాయంత్రానికల్లా ప్రభుత్వమే డబ్బులు బ్యాంకుల్లో వేసుకుంటా ఉన్నది. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు, మాఫియా సామ్రాజ్యం, ప్రభుత్వ రంగంలో నడుస్తా ఉన్న షాపులను రద్దు చేసి తన మాఫియా సామ్రాజ్యానికి మద్యం షాపులన్నీ కట్టబెట్టాడు. షెల్ కంపెనీస్ ద్వారా వీళ్ళు తప్పు చేసినారు, అది కనుక్కున్నాము అని ఈడీ వీళ్ళని అరెస్ట్ చేసింది, అటాచ్ చేసింది ప్రాపర్టీస్. చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ ఏందంటే, చంద్రబాబు నాయుడు గారి అఫీషియల్ వెబ్సైట్, టీడీపీ అఫీషియల్ వెబ్సైట్ లో చంద్రబాబు నాయుడు అంటాడు న్యాయం గెలిచింది. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఈ మనిషి అబద్ధానికి రెక్కలు కట్టడంలో ఏ రకమైన స్పెషలిస్ట్ అంటే, అబద్ధానికి రెక్కలు కట్టడంలో ఈ మనిషి నిజంగా పిహెచ్డి తీసుకున్నా. దాంట్లో ఏమని రాస్తాడు, నిజం నిలిచింది, న్యాయం గెలిచింది, స్కిల్ డెవలప్మెంట్ లో అక్రమ కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డికి చంప పెట్టుల, చంద్రబాబు గారికి ఎటువంటి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది ఈడీ. అయినా ఎవరికన్నా నిజంగా ఏమన్నా బుద్ధి జ్ఞానం, ఏమనుకుంటున్నాడు మనుషులను, మనుషులకు చదువు రాదనుకుంటాడా, మనుషులు చదవలేరు అనుకుంటాడా, మనుషులకు తెలియదు అనుకుంటాడా? ఎంత ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5, ఎంత మీడియా సామ్రాజ్యం ఆయనకు ఉంటే మాత్రం, ఎంత గ్లోబల్స్ ప్రచారం ఆయన చేయగలుగుతాడన్న అతి విశ్వాసం ఆయనకు ఉంటే మాత్రం ఈ మాదిరిగా వక్రీకరించడం అన్నది అసలు ఎవరు చేయగలుగుతారు? 100 రోజుల్లో విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభించేలా కార్యాచరణ ఉంటుందని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ చేసిన లిక్కర్ స్కామ్ పై విచారణ జరుగుతోందని, విచారణ పూర్తి కాగానే అందరిపై చర్యలు ఉంటాయని లోకేష్ వివరించారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మొత్తం బయటపడుతుంది, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటే నంబర్ 1 వస్తుంది. 2, మీరు చెప్పింది కూడా కొన్ని దగ్గర రిపోర్ట్ అయినాయి, యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఒకరోజు, ఈ రోజు 2వ రోజు స్వామి, 2వ రోజు పాలసీ అమ్మలే, కనీసం ఒక 2 నెలలు 3 నెలలు మాకు టైం పెట్టేదానికి టైం పడుతుంది కదా. డిస్ట్రిబ్యూషన్ గానీ అన్ని సెట్ అయ్యేదానికి టైం పడుతుంది, విజిలెన్స్ అన్ని మేము సెట్ చేస్తాం. ఎంఆర్పీకే అమ్మాల్సింది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు.
రెడ్ బుక్ లోనే ఏం చెప్పా ఏ అధికారులైతే అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళపైన కఠినంగా వివరిస్తానన్న జరుగుతుంది అది యాక్షన్ చట్టంపరంగా జరుగుతుంది వేరెన్స్ మ్యాటర్ ఎందుకు కంగారు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది నాకు అర్థం అవట్లేదు అంటే మాకు మా క్యాలెండర్ ఉంది గ్యాస్ సిలిండర్ దీపావళి నాడు మొదటి గ్యాస్ సిలిండర్ ఇస్తాను హామీ ఇచ్చాం ఆ హామీని నిలబెట్టుకుంటున్నాం నాలుగు నెలలు కూడా అవలా ప్రభుత్వం వచ్చి మేము బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం ఆ హామీలన్నీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటున్నాం పెన్షన్ పెంచుతాం 1000 రూపాయలు మేము 5 సంవత్సరాలు తీసుకోలేదు ఒక సంవత్సరంలోనే పెన్షన్ పెంచాం మూసేసిన అన్న క్యాంటీన్లని తిరిగి ప్రారంభిస్తాం అది చేశాం ఇంకో పక్కన కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం అది ఆ ప్రక్రియ పూర్తి చేశాం నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తాం దాంట్లో భాగంగా మెగా డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇవ్వకపోతే మెగా డిఎస్సి మేము ఏర్పాటు చేసి ఆల్రెడీ టెట్ అయిపోయింది నెక్స్ట్ డిఎస్సి డేట్స్ కూడా ప్రకటించబోతున్నాం డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించి ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ చేసి విద్యా వ్యవస్థను కూడా బలోపేతం రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవర్లు నిబంధనలు పాటించాలని లైసెన్స్ లేని వారు లైసెన్సులు పొందేలా చొరవ తీసుకుంటామని ఎస్ఐ రాకేష్ తెలిపారు మనుగోలులోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో వాళ్లతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు మనుగోలులోని పోలీస్ స్టేషన్ లో ఆటో డ్రైవర్లకు ఎస్ఐ రాకేష్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారికి వివరించారు అనంతరం ఎస్ఐ రాకేష్ మాట్లాడుతూ మనుగోలు మండల పరిధిలో 20 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉందని ప్రమాదాలు జరిగినప్పుడు అనేక మంది చనిపోవడం అంగవైకల్యం పొందడం జరుగుతుందన్నారు వీటిని నివారించేందుకు ఆటో యూనియన్లతో సమావేశం నిర్వహించామని తెలిపారు లైసెన్సులు లేని ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రమాదాలు జరిగినప్పుడు బీమా సౌకర్యం లేకపోతే ఇబ్బంది అని తెలిపారు ప్రతి ఒక్కరూ బీమా పొందాలని ఆయన వివరించారు గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు మా సుపీరియర్ ఆఫీసర్స్ గౌరవ శ్రీ ఎస్పీ గారు అట్లాగనే మా రూరల్ డిఎస్పీ గారు మా సిఐ గారు వీళ్ళందరూ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు పబ్లిక్లో అవేర్నెస్ రోడ్ సేఫ్టీకి సంబంధించిన అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయమని చెప్పి అని చెప్పి చెప్తున్నారు దానిలో భాగంగా ఈరోజు మనుగోలులో మనకి సుమారుగా వివిధ ఆటో స్టాండ్లో కలిగిన ఆటోలు ఆటో డ్రైవర్లు అందరినీ తెలుసుకోవడం జరిగింది సుమారుగా ఇక్కడ ఒక 100 ఆటోలు నిత్యం మనకి నేషనల్ హైవే 16 మన మనుగోలు లిమిట్స్లో ఒక 15 కిలోమీటర్లు సుమారు నేషనల్ హైవే ఉండింది ఇక్కడ మనం చూస్తూ ఉంటే నిత్యం రద్దీగా వెహికల్స్ ఇంటర్స్టేట్ వెహికల్స్ ఇంట్రాస్టేట్ వెహికల్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి మనకి ఇక్కడ సో ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి రోడ్ సేఫ్టీకి సంబంధించిన నియమ నిబంధనలు తెలియకపోవడం వల్ల లేదు వాటికి సంబంధించి ప్రాపర్గా ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల మనకి చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి యాక్సిడెంట్స్ వల్ల చాలామంది అంగవైకల్యం అలాగనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు చూస్తూ ఉన్నాం సో వీటికి సంబంధించి మనందరం ఇవన్నీ తగ్గించాలన్న ఉద్దేశంతో ఒక స్పెషల్ డ్రైవ్ లాగా ఒక స్పెషల్ అవేర్నెస్ క్యాంప్ లాగా కండక్ట్ చేయమని చెప్పి చెప్పున్నారు దానిలో భాగంగా ఈరోజు మనకి మనుగోలు లిమిట్స్లో ఉన్న ఆటో యూనియన్కి సంబంధించిన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏ విధంగా పోలీస్కి సహాయపడాలి అట్ ద సేమ్ టైం పోలీస్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన కోఆపరేషన్ ఎలా ఉండాలనే దాని గురించి మాట్లాడున్నాము వాళ్ళ కొంతమంది లైసెన్స్ లేవని చెప్పని చెప్పున్నారు లైసెన్స్లకు సంబంధించి మా తరఫున మా సుపీరియర్ ఆఫీసర్స్ ద్వారా రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళతో ఒక లెటర్ ఏదైనా కమ్యూనికేట్ చేసి ఇక్కడ ఏదైనా లైసెన్స్ మేళా ఇక్కడ కండక్ట్ చేసేదే విధంగా ఎక్కువ మంది ఉంటే లేదు తక్కువ మంది ఉంటే మా రిఫరెన్స్ ద్వారా ఇక్కడ నుంచి పంపించి లైసెన్స్లు వచ్చే వెసులుబాటు కలుగు చేసే విధంగా అట్లాగనే డాక్యుమెంట్స్ పరంగా ఏదైతే మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగిన క్రమంలో వ్యక్తికి ఏదైనా బీమా రావా బీమా లేక చాలామంది చాలా కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి ఈ కార్యక్రమంలో యూనియన్ల నాయకులు ఆల్తూరి రమేష్ పాలెపు శివకుమార్ శివయ్య తదితరులు పాల్గొన్నారు కోట మండల సర్వసభ సమావేశం సాదాసీదాగా జరిగింది మూడో పర్యాయమైన సమస్యలపై సభ్యులు గణవిప్పుతారని ఎదురు చూసినా సమావేశం సాదాసీదాగా జరగడంతో నిరాశ ఎదురైంది దీంతో సమస్యల పరిష్కారానికి నోచుకున్న పరిస్థితులు లేవని ప్రజలు వాపోతున్నారు కోట మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపీపీ అంజమ్మ అధ్యక్షత జరిగింది రెండు పర్యాయాలుగా సభ్యులు కోరం లేక వాయిదా పడుతూ వచ్చింది ఈ క్రమంలో భాగంగా మూడో పర్యాయమైన మండల సమస్యలపై సభ్యులు గణ విప్పుతారని అందరూ భావించారు అలాంటిదేమీ లేకపోగా సమావేశం సాదాసీదాగా జరిగింది అధ్వానంగా ఉన్న రోడ్లు ఇతర సమస్యలపై ప్రజలు పడుతున్న ఇబ్బందులపై సభలో ఎవరూ ప్రశ్నించలేదు కొత్తపట్నం ఉప సర్పంచ్ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ కొత్తపట్నం పంచాయతీలో ప్రభుత్వ పథకాలు లబ్ధిదారుల ఎంపికలో స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పకుండానే ఎంపిక చేస్తున్నారన్నారు ఎంపీడీఓ వేణు మాట్లాడుతూ అధికారులు సచివాలయ సిబ్బంది పారదర్శకంగా పనిచేయాలని సూచించారు తహసీల్దార్ జయరావురావు మాట్లాడుతూ త్వరలోనే 19 రెవెన్యూ గ్రామాల్లో భూముల రీసర్వే జరుగుతుందన్నారు రీసర్వే అనే కార్యక్రమాన్ని పెట్టారు మంచి కార్యక్రమం అది ప్రభుత్వం ఏదైనా నేను గతంలో చెప్పాను అది ఇప్పుడు అదే చెప్తాను ప్రభుత్వం ఏదైనా మనం హర్షించదగ్గ అభినందించదగ్గ విషయమే కానీ
అక్కడ ఒక తప్పిదం జరిగింది. జగనన్న భూరక్ష మరియు భూ హక్కు పథకం అని పేరు పెట్టినందువల్ల కొంచెం దాని మీద వ్యతిరేకత రైతుల్లో ఏర్పడింది. దాన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళా రీసర్వే లేదు ఏమీ లేదు అని ఫస్ట్ ప్రకటన చేయడం జరిగింది. మళ్ళా దాన్ని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రీసర్వే కార్యక్రమాన్ని మళ్ళీ చేపట్టబోతున్నారు. ఈ రీసర్వే కార్యక్రమాన్ని ఆల్రెడీ రీసర్వే జరిగిన గ్రామాలను కూడా ఒక్కసారి గ్రామ సభని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో జడ్పీడీ సభ్యుడు కోటయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అంటేనే ఉపాధి అవకాశాలు ఉంటాయని ఈ నెల 22వ తేదీన సూళ్లూరుపేటలోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్, సీడాప్, డిఆర్డిఎస్ సంయుక్తంగా నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం కోరారు. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగాప్రసాద్, రాజశేఖర్, విజయ్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి అవకాశాలకి కలగతాయని ఒక దృఢ సంకల్పం యువతలో ఉంది. ఆయన సంపద సృష్టించే మార్గాలు, మానవ వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాల్సిన ఉంచుకునే విధానం తెలిసిన వ్యక్తి అనుభవజ్ఞుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా లోకేష్ బాబు గారు గత ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ఆనాడు మహానాడు సందర్భంగా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అది ఒక జయం. రాష్ట్రంలో ఉండే మానవ వనరులను, యువశక్తిని ఉపయోగించుకోవాలి. తద్వారా రాష్ట్ర సంపదను కూడా పెంచాలి, వాళ్ళ కుటుంబ సంపదను కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుందని చెప్పని నమ్మిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని మనం చేస్తాం. మరి మన నియోజకవర్గంలో మెండుగా ఈ పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి ఈ పరిశ్రమలో ఎలాంటి స్కిల్స్ ఉంటే యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయనే ఉద్దేశం గుర్తించి మరి అలాంటి స్కిల్స్ని ఇచ్చేదానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా రేపు ఈ నెల 22వ తారీఖున సూళ్లూరుపేట సత్యసాయి కళ్యాణ మండపంలో ప్రత్యక్షంగా ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గంలో ఉండే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేదానికి చాలా సంతోషమైన విషయం. నెల్లూరు జిల్లాలోనే లేదా తిరుపతి జిల్లాలో ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా స్కిల్ డెవలప్మెంట్ అధికారులకు ధన్యవాదాలు కూడా మన నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాను. మరి మన నియోజకవర్గంలో ఉండే యువత అంతా కూడా, నిరుద్యోగ యువత కూడా ఆలోచించుకోండి. వృధాగా మీ శక్తిని మీరు పాడు చేసుకుని వృధా చేసుకోకుండా మీ సమయాన్ని మరి ఏదో ఒక ఫ్యాక్టరీలో మీ స్కిల్కి తగ్గ పోస్టులు ఎన్నుకొని మీరు పనిచేసి తమ కుటుంబాన్ని పెంపొందించుకోండి. మరి గత ప్రభుత్వాలు చూశారు, 5 సంవత్సరాల్లో పరిపాలించినప్పుడే ఈ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి కానీ అలాంటి మంత్రులు కానీ ఏ రోజు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన దాఖలు లేవు. ఒక విజన్ లేని ముఖ్యమంత్రి ఆనాడు ఉంటే ఈరోజు విజన్ ఉండే ముఖ్యమంత్రి వచ్చారు మనకు. యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు ఏ మాట అయితే ఇచ్చాడో ప్రజలకి ఆ మాట ప్రకారం నిలబెట్టుకునే దానికి ఈరోజు అడుగులేస్తూ ఉండడు. 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఇచ్చేదానికి. మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని, అధికారులు స్పందించి దుకాణం లేకుండా చూడాలని మహిళలు వాపోయారు. పల్నాడు జిల్లా సత్యనపల్లి పట్టణంలో 25వ వార్డు పరిధిలో ఉన్న
కోటమ్మ సత్రం వద్ద నూతనంగా మద్యం దుకాణం ఏర్పాటు కానుంది. ఇది తెలుసుకున్న ఆ ప్రాంత మహిళలు నిరసన వ్యక్తం చేశారు. మద్యం దుకాణం వద్దంటూ నినాదాలు చేశారు. నా పేరు కాకపర్తి అనిష. నేను ఇక్కడ మ్యారేజ్ చేసుకుని వచ్చి 16 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు మా ఇంటి పక్కనే వైన్ షాప్ పెట్టాలనేది కొత్త ఆలోచన అనేది వచ్చింది. అదనేది జరగకుండా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. పొద్దున్నే ఏమన్నా పని చేసుకోవాలన్నా బయటికి వెళ్ళాలన్నా అన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మాకు ఈ ప్రాబ్లం అనేది కలిగించకుండా వైన్ షాప్ని రద్దు చేస్తారని చెప్పేసి మాధవి. నేను ఇక్కడ 10 ఇయర్స్ అవుతుందండి. నేను వచ్చి ఇక్కడ ఏంటంటే వైన్ షాపు పెడుతున్నారు. మేము ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటున్నాం, ఒక 60 మెంబర్స్ దాకా ఫ్యామిలీస్ ఉంటే ఇప్పుడు అందరికీ కిడ్స్ ఉన్నారు, పెద్ద పిల్లలు ఉన్నారు, లేడీసు. వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం అయితే బయటకు రాగానే ప్రాబ్లం అయింది. మేమే వచ్చి బయటికి ఊడవడం, అలా బయటికి వెళ్ళి పనులు చేసుకోవడం అంతా మేమే చేస్తూ ఉంటాము. ఇప్పుడు అది ఉండడం వల్ల అంత ప్రాబ్లమే కదండి. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఆటో గ్యారేజ్ అని, బస్ పాయింట్ అని కొంతమంది కూలీలు వాళ్ళందరూ ఉంటారు. మామూలుగానే వాళ్ళు యాక్చువల్గా వచ్చేసి మా ఇంట్లో ఇల్లు ముందు కూర్చుంటారు. కానీ మేమేం అనము, వాళ్ళ పని ఏంటో వాళ్ళు చూసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఏంటంటే పొద్దున్నీ వచ్చి పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే సాయంత్రానికి ఇలాంటి అలవాట్లు తీసుకుంటారు. అదేంటో మా ఇంటి ముందే ఉందనుకోండి, అక్కడే తీసేసుకొని అక్కడే తాగేసి మా ఇళ్ళ ముందే ఉంటారు. మామూలుగా షాప్ లేకపోతేనే వాళ్ళు మా ఇళ్ళ ముందు తాగి అలా వల్గర్గా బిహేవ్ చేయడం, మాట్లాడటం అలాంటివన్నీ యాక్చువల్గా మా ఇళ్ళ దగ్గర పడిపోవడం అలా చేస్తూ ఉంటారు. కానీ మాకేంటంటే మేము లోపల ఉండిపోతాం, మాకేం ప్రాబ్లం. ఇప్పుడే మా ఇంటి ముందు షాప్ పెట్టారనుకోండి, ఇంకా మా ఇంటి దగ్గరే కూర్చొని అక్కడ తాగేసి అక్కడే పడిపోయి అదంతా బిహేవ్ చేస్తారు కదా. ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, లేడీస్ ఉంటారు, ప్రాబ్లమ్ ఫేస్ అవుతారు. ఉన్నాయి సార్, అక్కడ అచ్చంపేట రోడ్ ఎదురు వైన్స్ 25వ వార్డు 26వ వార్డు వాళ్ళం. అక్కడ మేము వచ్చిన వాళ్ళం, ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం అక్కడ వైన్స్ షాప్ పెట్టాలని అందరూ అక్కడ రాత్రి అనుకున్నారంట, ప్రయత్నం చేస్తున్నారు. అదైతే మేము రద్దు చేయాలని అనుకుంటున్నాం, రద్దు చేస్తారని అనుకుంటున్నాము. ఎందుకంటే అక్కడ శివాలయము అనేది, వేణుగోపాల స్వామి గుడి అన్నీ అక్కడ దేవాలయాలన్నీ ఉన్నాయి. అక్కడ కార్యక్రమాలకి మేము వెళ్తూ ఉంటాము. ప్లస్ ఆ వైన్స్ షాప్ పెట్టాలనుకున్న ఆపోజిట్లో కోటమ్మ సత్రం అనేది ఉన్నది. దానిలో ఏంటంటే మేము పూజలు, గణపతి ఉత్సవాలు, దసరా నవరాత్రులు అన్నీ చేసుకుంటూ ఉంటాం. కార్తీక మాసం కానీ ఏ కార్యక్రమాలైనా అక్కడ. ప్లస్ వేణుగోపాల స్వామి గుడి కూడా ఉందండి. ఆ వేణుగోపాల స్వామి కూడా తెల్లవారుజాము 5 గంటలకు లేచి మేము అందరం ఆడవాళ్ళం వెళ్తూ ఉంటాం. పిల్లలు పెద్దలు అందరం ఆ గుళ్ళో పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ వైన్ షాప్ అనేది రాకుండా ఉండాలని మా కోరిక సార్. 18 సంవత్సరాల నుంచి ఉంటున్నప్పుడు ఈ పిల్లలు పెద్దలు అందరూ అక్కడ అలవాటు అండి మాకు. ఆ బజారు తెల్లవారుజామునే లేచి వెళ్తూ ఉంటాము. మరి ఆ వైన్ షాప్ అనేది పెడితే మాకు ఇబ్బంది అవుతుంది కదా సార్. అందుకని చెప్పేసి అది రాకుండా ఉండాలనేది మా మేము ఇప్పుడు వచ్చిన కార్యక్రమం జరుగుతుంది. వచ్చిన కార్యక్రమం అదండి. టీఎస్పీ సార్కి ఇప్పుడే ఇచ్చి వచ్చాం సార్. అందరం మేమందరం ఆడవాళ్ళం అందరం అక్కడ రాకుండా ఉండాలని ఆ వినత పత్రం అక్కడ మా డిఎస్పీ సార్ గారికి ఇచ్చి బయట. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని కోటమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఆర్కే హైట్స్ అధినేత కుమారి కృష్ణయ్య, రుక్మిణమ్మ దంపతులతో పాటు వారి పిల్లలు సాయి చరిత చైత్రిక వ్యవహరించారు. జగములే ఏలు పెద్దమ్మలు వెలసి అక్కమ్మ
ఆరోగ్యాలతో ఆనందంగా ఉంచుతూ ఎంతమందికో భుజం దొరుకుతూ నేనున్నాను మీకు నన్ను నమ్మండి అని ధైర్యంగా ఆమె ఆనందాన్ని ఇస్తున్నారు. మహాతల్లి మన కోటమ్మ తల్లి, కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారే నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పరివేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం దాతల దాతృత్వంతో 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం ఘనంగా జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి సేవా కార్యక్రమానికి ఈరోజు దాతలు హైదరాబాద్ వాస్తవి కుమారి కృష్ణయ్య గారు, రుక్మిణమ్మ గారు, సాయి చరత్, చంద్రిక, చైత్రిక వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ ప్రసాదాన్ని స్వీకరించారు. కావున ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించినటువంటి కృష్ణయ్య గారి కుటుంబం, ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పూర్ణ భాగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టుబడి పెట్టి పెడుతున్నామంటారు, కానీ ఆ పెట్టుబడి వాళ్ళకి కుటుంబానికి ఎదుగుదల పుణ్యం అన్నీ చేకూరుస్తాయన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించి ఇట్లాంటి కార్యక్రమాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి 5 నెలల పాలనలో అంతా అవినీతిమయం. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై ధ్వజమెత్తిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. విశాఖలో 100 రోజుల్లో టీసీఎస్ కార్యకలాపాలు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాకు వివరించిన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. మనుగోలు పోలీస్ స్టేషన్లో ఆటో యూనియన్ల నాయకులు, డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సమావేశంలో వివరించిన ఎస్ఐ రాకేష్. వైభవంగా కోటమ్మ తల్లికి పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న కోటమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఎస్సీ వాహినిస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.